నమస్తే నేను అంకిత లడ్డు విషయంలో ఏదైతే జరుగుతుందో దాంట్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద స్కెచ్ వేశాడని చెప్పొచ్చు అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు సో అది ఏమైతుంది అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఐళ్లు ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హాయ్ హలో సార్ ఇప్పుడు చూస్తే లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశాడు సో అది కాస్త చూస్తే భూమైందని తెలుస్తుంది అసలు దీని తర్వాత ఏం జరగబోతుంది ఇప్పుడు ఒకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్ ఏంటంటే తిరుపతి లడ్డు విషయంలో నెయ్యిలో కల్తీ జరిగింది దాంట్లో జంతు కలిపారు అది కూడా పంది కొవ్వు కలిపారు అలాగే ఆవు కలిపారు ఆవులకు సంబంధించినటువంటి కబేలాల నుంచి తీసినటువంటి వాటిని కరిగించి దాన్ని కల్తీ చేశారు అనేది రకరకాలు వస్తున్నాయి ఈ ప్రచారం బాగా సమాజంలోకి వెళ్ళిపోయింది చాలా బలంగా వెళ్ళిపోయింది కానీ దాన్ని తిమ్మిని బమ్మిని చేసి అది అబద్ధం అని చెప్పి క్రియేట్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దాంట్లో భాగంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత హోదాలో ఆయన అదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన గోబెల్ ప్రచారం అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు ఆయన ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాబ్ దాంట్లో కల్తీ జరిగింది అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టడానికి ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఈవో ప్రెస్ మీట్ పెట్టి ల్యాబ్ పంపించినటువంటి రిపోర్ట్ని అన్నింటిని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి రిలీజ్ చేశారు దాని ప్రకారం ఏంటి ఖచ్చితంగా జంతువులకు సంబంధించిన కొవ్వు కల్తీ జరిగింది నెయ్యిలో అది మార్చిలో ఒక కంపెనీ టెండర్ తీసుకొని మార్చిలో సప్లై చేశారు ఈ కల్తీ సంబంధించింది అని చెప్పి ఈవోనే చెప్పారు మరి ఈవో చెప్పిన దాన్ని నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది నమ్మాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు లేనిపోయిన కుట్ర అనేది లేనిపోయిన కుట్ర ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబొరేటరీ ఇచ్చింది మార్చిలో టెండర్స్ పిలిచి అది కంపెనీకి ఇచ్చారు ఆ కంపెనీ కల్తీ చేసింది మార్చిలో ఎందుకు ఆ టెండర్ ఇచ్చారంటే ఎన్నికల ముందు ఎన్నికల ముందు కిక్ బ్యాక్స్ అందుకున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి కిక్ బ్యాక్స్ అందుకొని వాళ్ళకి ఆ కంపెనీకి ఇచ్చారు ఆ కంపెనీ నాసిరక్ నెయ్యిని సప్లై చేసింది నాసిర కంపెనీ సప్లై చేస్తే ఆయన చెప్తుంది టెండర్ బిల్ ఇస్తారు దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది టెస్ట్ చేస్తారు అన్నీ చేస్తారు అన్నీ చేసినప్పుడు ఎన్ని ఎందుకు వస్తాయి ఇప్పుడు అని చెప్పి అంటారు ఇప్పుడు అన్నీ చేసినప్పుడు వాళ్ళ కంప్ ఇప్పుడు ఆ కంపెనీకి టెండర్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా మార్చులోనే కదా మరి అది రోజు టెస్టులు చేసుకుని అన్ని తీసుకుని అంటున్నావు కదా ఇప్పుడు తక్కువ ధరకి సప్లై చేస్తామని చెప్పి టెండర్ ఎందుకు వేశారు నాణ్యమైనటువంటి నెయ్యిని ఇస్తారని చెప్పి నమ్మే కదా నువ్వు తీసుకుని టెండర్ ఇచ్చిన వాళ్ళకి మరి నాణ్యం నెయ్యి ఇవ్వినప్పుడు ప్రమాణాలు తగిన విధంగా లేనప్పుడు నువ్వు ఎందుకు దాన్ని బ్లాక్ చేయలేదు అది మార్చి నుంచి జూన్ దాకా ఆయనే ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు టెస్ట్ చేస్తేనే కరెక్ట్గానే వచ్చినాయి ఇప్పుడు టెస్ట్ చేస్తే కరెక్ట్గా రాలేదు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ల్యాబ్ ఒకసారి ఇప్పుడు ఒకసారి ఇవ్వదు కదా పైగా వాళ్ళు సప్లై చేసి రోజు సప్లై చేస్తారు ప్రతిరోజు టెస్ట్ చేయాలి ఎవ్రీడే టెస్ట్ చేయాలి ఎవ్రీడే టెస్ట్ చేస్తున్నప్పుడు జూను థర్టీన్త్నో జూను ఫోర్టీన్త్నో టెస్ట్ చేశారు టెస్ట్ చేసినప్పుడు ఆ కల్తీ జరిగిందని బయటపడింది అంతకుముందు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎవరి పరిధిలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి ఒకవేళ కల్తీ జరిగినప్పటికి కానీ దాన్ని ట్యాంపర్ చేసి కరెక్ట్గా ఉందని చెప్పేసి రికార్డు తయారు చేశారని చెప్పి ఎందుకు అనుకోకూడదు సో ఇప్పుడు ఆ రోజు లేని ఇప్పుడు కల్తీ ఎందుకు వస్తుంది అని అంటారు ఇప్పుడు ఈరోజు టెస్ట్ చేస్తే కల్తీ దాన్ని బయటపడింది బయటపడింది కాబట్టి ఇప్పుడు దాన్ని బయట పెట్టారు ఖచ్చితంగా ఆ కంపెనీ నువ్వు ఆ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ వివరాలు తీసుకుంటే కనుక ఇది ఖచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బినామీ కంపెనీ అని చెప్పి మరొక వాదన కూడా వినిపిస్తుంది ఇన్ని పరిణామాల మధ్య అబద్ధాలని నిజం చేసి లేదు అది మంచి నెయ్యి అని నమ్మించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు సొంత మీడియా కూల్ మీడియా ద్వారా అది ఎవరు నమ్ముతారు ఆల్రెడీ ఈవో ప్రజల ముందు ఆ డాక్యుమెంట్ని పెట్టారు కదా డాక్యుమెంట్ పెట్టినప్పుడు అంత నిజం ఉన్నప్పుడు కాబట్టి ఈ ప్రచారం వెళ్ళిపోయింది హిందూ సమాజం చేత్కరించుకుంటుంది ఈయన చేసినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఏ ఏం చేశారు అనేది అందరికి అర్థమైపోయింది దీని ప్రచారం ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోతుంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది కేంద్ర స్థాయికి తీసుకెళ్ళడానికి కంప్లైంట్ చేయడానికి రెడీ అవుతున్నటువంటి క్రమంలో ఈయనేమంటాడు నేను నేను ప్రధానమంత్రికి కంప్లైంట్ చేస్తాను హోంమంత్రికి కంప్లైంట్ చేస్తాను అంటారు ప్రధానమంత్రికి హోంమంత్రికి హోంమంత్రికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా కేంద్ర ల్యాబొరేటరీ కదా ఇచ్చింది ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది కదా లేకుండా ఎందుకు ఉంటుంది ఆల్రెడీ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నారు కదా నేషనల్ మీడియాలో ఉండే వాళ్ళు వాళ్ళకి కూడా సరైనటువంటి సమాచారం లేదు అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇలా దాన్ని తప్పుని కప్పిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన చేస్తూ ఈ ప్రచారాన్ని ఆపుచేయడానికి ఒకే ఒక మార్గం ఉందని చెప్పి ఆయన సొంత అడ్వకేట్గా ఉన్నటువంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పొన్నవళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక ఐడియా ప్రకారం హైకోర్టులో పిటిషన్ వేశారు ఇది ఈ కల్తీకి సంబంధించినటువంటి నెయ్యి మీద నిజాలేదో తేల్చాలి అని చెప్పి వీళ్ళు అంటే నిజాలేనా తేల్చాలని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు వాదనకి వెళ్ళినప్పుడు ఇట్లా ప్రచారం జరుగుతుంది మాకు డ్యామేజ్ జరుగుతుంది అన్నప్పుడు అది స్టే ఇస్తారు ఎవరు ప్రచారం చేయొద్దని చెప్పేసి చెప్తారనేది వీళ్ళ ఆలోచన ఎందుకంటే ఆల్రెడీ కవిత కేసులో కూడా అదే జరిగింది కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు ఆ మీద ఎవరు ప్రచారం చేయొద్దని చెప్పి సోషల్ మీడియాకి అలాగే ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి అన్నిటికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాంటి ఆదేశాలు తీసుకురావడానికి వీళ్ళు ఒక పిటిషన్ వేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హైకోర్టు ఏముంది సార్ లంచ్ మోషన్ పిటిషన్ పైగా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు లంచ్ మోషన్ పిటిషన్ అంటే ఏంది అత్యవసరంగా దీన్ని విచారించాలి అని అత్యంత అవసరం ఇది దీన్ని ఇమీడియట్గా విచారించాలి అని అంటే ఇమీడియట్గా విచారిస్తే జరుగుతున్నటువంటి ప్రచారాన్ని లేదంటే జరుగు చెబుతున్నటువంటి నిజాలని ఆపేయాలి అంటే దీని గురించి ఎవరు మాట్లాడకూడదు అనేటువంటి ఒక డైరెక్షన్ హైకోర్టు నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ హైకోర్టు తిరస్కరించింది బుధవారానికి ఏదో వాయిదా వేసినట్టుంది బుధవారానికి చేసింది ఆ కేసుని బుధవారం ఏం చెప్తుంది అనేది చూడాలి అయితే ఈలోపు అన్ని డాక్యుమెంట్స్ ప్రజల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి తెలియజేసినటువంటి సమాచారం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు లంచ్ మోషన్ మూవ్ చేసి దాన్ని ఆపాలని పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి ఆయన సొంత లాయరు ఆ ప్రయత్నం చేయటం అనేది ఇదొక మళ్ళీ కుట్ర జరుగుతున్నటువంటి లేదా నిజాలు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి వాటిని ఆపేసేయాలనేటువంటి ఒక పెద్ద ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ ప్రయత్నం ఫలించలేదు ప్రస్తుతానికైతే బుధవారం ఇయరింగ్ వస్తుంది హైకోర్టులో హైకోర్టు బుధవారం ఏం చెప్తుంది చూడాలి ప్రస్తుతానికైతే భూమురంగ్ అయింది వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా లడ్డు తయారు చేసే ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ఈవో చెప్తున్నారు కాబట్టి ఆయన డాక్యుమెంట్ విడుదల చేశారు కాబట్టి ఆ డాక్యుమెంట్ల ప్రకారం ఖచ్చితంగా జంతువుల యొక్క కొవ్వుని కల్తీ చేశారు నెయ్యిలో అపచారం చేశారు వెంకటేశ్వర స్వామికి మహా అపచారం చేశారు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయాలో ఆయనకు తెలుసు ఆల్రెడీ చేశారు కొంతవరకు ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు పరిమితం చేశారు ఇంకా కూడా తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేది వెంకట స్వామి గారు వెంకటేశ్వర స్వామి చూస్తుంటాడు చూడకున్నాడు కదా ఆయనకు నమ్మకం లేకపోయినొచ్చు బట్ హిందూ సమాజానికి నమ్మకం ఉంది కాబట్టి వెంకట స్వామి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు పెట్టేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా అది హిందూ సమాజం నమ్ముతుంది ఎన్నికల ముందు కూడా అదే నమ్మింది ఎన్నికల తర్వాత రిజల్ట్ కూడా అలానే ఉన్నాయని చెప్పి హిందూ సమాజం ఉంది ఇప్పుడు లడ్డు విషయంలో కూడా అదే జరుగుతుందని చెప్పి భావిస్తుంది విశ్వసిస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ